సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16 17 18 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం 15000 మందితో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి వ్యాపార మార్కెట్ వరకు జాతీయ జెండాలతో ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మార్కెట్ నందు బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం మొత్తానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న సిద్ధిస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ విలీనం కావడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో తెలంగాణ విలీనమై 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంగా నేడు మనం ఈ వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలపైన పాఠశాలలు కళాశాలలపైన మరియు మండల హెడ్ క్వార్టర్స్ లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కుంబరం భీమ్ ఆదివాసీ భవన్ సేవాలాల్ బంజారా భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కడ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ నర్సంపేట ఆర్డీఓ పవన్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి వైస్ చైర్మన్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఓడిసిఎంఎస్ చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.